కృష్ణ కృష్ణ హరే. అక్కడ గల సకల సంపదల సమృద్ధులను చూశాడు. ఆయన ప్రశాంతమైన చిత్తంతో ఆకస్మికంగా లభించినటువంటి సంపదను గురించి ఇలా ఆలోచించాడు. ఇంత సంపద నాకు, లెక్కలేనటువంటి సంపద నాకు. ఎక్కడ చేయి ఎక్కడ అడుగు పెడితే అక్కడ ముత్యాలు రత్నాలు, ఎక్కడ చేయి పెడితే అక్కడ బంగారు ఆసనాలు, బంగారు గోడలు. గోడలంతా ముట్టి చూశాడు కాసేపు. గోడలకి కూడా చూసే గోడలకంతా బంగారు. అమ్మో, ఇది బంగారు వేశారు దీనికంతా. అక్కడ ఉండే ఆసనాలన్నీ చూశాడు. అసలు తిక్క పట్టిపోయింది, ఏం జరగటం తెలీదు. నేల చూశాడు, నేల మణులతో, అన్ని మణులతో వేశారు కింద. ముఖమే కనపడుతుంది అక్కడ. అసలు ఎక్కడ అడుగు పెడుతున్నానో తెలీదు. ఆశ్చర్యం, నాకు ఈ విధంగా హఠాత్తుగా సంపద లభించటానికి కారణమేమిటిది? ఈ విధంగా అనుకుంటున్నాడు. కటిక నేల మీద పడుకోవటం బాగుంటుంది. ఇదేంటిది ఇంత పెద్ద మంచము? అసలు ఈ మంచం ఎక్కటానికే ఒక నిచ్చెన కావాలా? ఇది ఎందుకు? ఇది మాకు ఇదంతా రావటానికి కారణమేమిటి? భగవంతుడైన శ్రీకృష్ణుడి కృపాదృష్టియే కానీ మరొకటి కానీ ఊహించలేను. ఆయన యొక్క కృపాదృష్టి అనేటువంటిది, ఆయన యొక్క కరుణతోనే ఇదంతా జరిగింది. ఇది ఆయన మహిమ చాలా గొప్పది. అసలు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. అసలు నేను ఒక్క మాట కూడా అడగలేదు. నాకు సంపద కావాలా, నాకు బీదరికం ఉంది, నేను ఆకలితో ఉన్నాను నేను అనలేదు. నేను అడగలేదు, నేను అడగనూ లేదు. తాను కూడా చెప్పలేదు. ఇది మాయ. దశార్హ వంశీయుల్లో గొప్పవాడైన నా మిత్రుడు గొప్ప భోగాలు గలవాడు. నా ఎదురుగా ఏమీ మాట్లాడుకోకుండా ఆయన అధికంగానే ఇచ్చేస్తాడు. మేఘం ఎంతగా వర్షించినా కూడా తాను గొప్పగా వర్షించానని అనుకోదు. అదేవిధంగా ఆయన కూడా తాను ఇచ్చింది స్వల్పమే అని భావిస్తూ ఉంటాడు. పరమాత్ముడు ఎంత ఇస్తాడో తెలీదు. మనము వేడుకోవటానికి రెండే చేతులు, స్వామి ఇవ్వు 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 అని, ఇవ్వండి 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 అని వేడుకుంటున్నాం రెండే చేతులు మనకు. ఆయనకు అనంత హస్తాలు, ఎంతో ఎన్ని ఉన్నాయో తెలీదు. విశ్వరూపుడు, అన్ని చేతుల నుంచి ఇవ్వటానికి ప్రారంభం చేస్తే మనకు రెండు చేతులు మనకు దాన్ని తీసుకోవటానికి అవుతుందా అండి? మనకు అన్ని చేతులు కావాలేమో. పరమాత్ముడు ఎంత ఇచ్చినా కూడా నేను ఇచ్చానని అనుకోడు. దానం చేసే వాళ్లకు నేను ఇచ్చానని సంతృప్తినే ఉండదు వాళ్లకు. ఇంకా ఏదైనా చేస్తే బాగుండు, ఇంకా ఏదైనా ఇస్తే బాగుండు, ఇది తగ్గింది అని అనుకుంటూ ఉంటారు. తీసుకునేవాడు తృప్తి పడినప్పటికీ కూడా ఇచ్చేవాడికి ఎందుకో తృప్తి ఉండదు. ఇంకొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుండు, ఇంకా వేరే విధంగా ఇచ్చింటే బాగుండు అనుకుంటుంది. నిజమైనటువంటి దానం ఇచ్చేటువంటి వాడికి తృప్తినే ఉండదు. ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. మళ్ళీ రేపొద్దున ఇంకోటి కొత్తది ఇస్తూ ఉంటాడు. ఏదో ఆనందం, ఇవ్వటంలో ఉండేటువంటి ఆనందం. ఆహారాన్ని వడ్డించేవాడికి ఎంత ఆనందం తెలుసా? ఆహారం పెట్టేవాడికి ఎంత ఆనందం? అంతమంది వాళ్ళు భోంచేస్తుంటే ఎంత సంతోషపడతాడో. ఇంకా ఏదైనా చాలా బాగుందంటే వంట చేసిన వాడికి ఎంత సంతోషం అవుతుందో. ఇంకా బాగా మంచిగా చేయటానికి ప్రారంభం చేస్తాడు, మంచి పదార్థాన్ని కూడా వడ్డిస్తాడు. అందుకని ఆ ఇవ్వటం అనేటువంటిది ఉందండి తృప్తి. దానికన్నా తృప్తి లేదు, వేరే తృప్తి లేదు. తీసుకోవటంలో ఏమీ లేదు అక్కడ. ఇచ్చేవాడికి ఆనందంగా, దానం ఇచ్చేటువంటి వాడు అట్లా. అటువంటి వాడు పరమాత్ముడు. భక్తులకి తాను ప్రేమతో ఒక్క పరిమితం సంకల్పించి ఇచ్చేటువంటిది ఏం, ఇంకా కొంచెం అల్పం, ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వాలనుకుంటూ ఉంటారు. వర్షం వర్షిస్తుంది, అది ఒకసారి చాలదు, నాకు ఇంకా కొంచెం కావాలంటుంది. ఆ విధంగా దానం అనేటువంటిది అటువంటిది. శ్రీకృష్ణుడు రహస్యంగా కోరుకునే దాన్ని కూడా పరోక్షంగానే ఇస్తాడు పరమాత్ముడు. ఏమీ చెప్పకుండా గొప్పగా ఇస్తాడు కదా పరమాత్ముడు. నేనేమన్నా చెప్పానా? సముద్రాన్ని కూడా వర్షంతో నింపే మేఘుడు కూడా ఒకప్పుడు గొప్ప వర్షాన్ని కూడా స్వల్పంగానే భావించి సిగ్గుపడుతూ, రైతు నిద్రించినప్పుడు రాత్రిపూట ఎక్కువ వర్షాన్ని కూడా కురిపిస్తూ ఉంటాడు. ఆయన చేసే పని అది. తానిచ్చింది ఎక్కువే అయినా కొంచెమే అన్న విధంగా ఇస్తాడు పరమాత్ముడు. పరమాత్మ భావన కలిగినటువంటి దానులు
వాళ్ళకు కూడా సిగ్గు సిగ్గు పడుతూ ఉంటారు దానం చేసిన వాళ్ళు. ఇంకా కొంచెం దానం చేసింటే బాగుండేమో అని ఒకపారి ఇంత కొంచెం ఇంకా దానం చేసేటువంటిది ఇంకా బాగా వస్తే ఇంకా చేస్తాను అనుకుంటూ ఉంటారు. అట్లా పరమాత్ముడు యొక్క దృష్టి వీళ్ళందరికన్నా గొప్పవాడు కదా. మిత్రుడు ఇచ్చింది కొంచెమే అయినా అధికమే అన్న విధంగా ఇస్తాడు పరమాత్ముడు. నేను ఒకే ఒక గుప్పెడు అటుకులను సమర్పించగా ఆ మహాత్ముడు ప్రేమతో స్వీకరించాడు. ఒక గుప్పెడు పిటికెల్ని ఒక పిటికెడు నోట్లో వేసుకున్నాడు. ఎంత తృప్తిగా తిన్నాడు, ఎంత ఆనందంగా దాన్ని తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు గొప్ప మహిమలకు గుణాలకు నిధి వంటి వాడు కదా. ఆయనతో నాకు గొప్ప స్నేహం ఏర్పడింది. నాకు మళ్ళీ ప్రతి జన్మలోనూ ఆయనతో మాత్రమే ప్రేమ స్నేహము, ఆయన ఎందే విశ్వాసము, ఆయనతోనే మైత్రి కలుగుగాక. ఆయన నాకు మేలు చేసేవాడు కావటము, నాకు ఉపకారం చేయటము, నేను ఆయనకు సేవ చేయటము, ఆయన భక్తులతో నాకు సత్సంగము కలుగుగాక, ఇట్లా ఈ విధమైనటువంటి తనకు తానే వేడుకున్నాడు. ఆయన యొక్క భక్తుల సత్సంగము నాకు కలగాల, ప్రతి జన్మలోనూ ఆయన చూసేటువంటి భాగ్యం నాకు కలగాల, జన్మలు వద్దనటానికి వీల్లేదు కదా, జన్మనే లేకోకుండా నాకు చెయ్యి అని చెప్పడానికి వీల్లేదు కాబట్టి నా విధి ప్రకారం నాకు ఎన్ని జన్మలు ఉన్నాయో అన్ని జన్మలు నేను ఎత్తాల్సిందే. కానీ ప్రతి జన్మలోనూ పరమాత్ముడు యొక్క దర్శనము భాగ్యము, ఆయన పాదసేవ భాగ్యము నాకు కావాలా. ఇది కాక పరమాత్ముడు యొక్క స్నేహితులను ఎవరెవరు ఉన్నారో భక్తులు వాళ్లతో స్నేహం చేసేటువంటిది నాకు కలగాల. అంతగా అదే ఐశ్వర్యం అంటారు. పరమాత్ముడు యొక్క భక్తులతో, గురుగారి యొక్క భక్తులతో స్నేహం చేయటమే అదే సంపద అంటారు. పుట్టుకలేని శ్రీకృష్ణుడు స్వయంగా సంపదల్లోని దోషము తెలిసినవాడు కనుకనే ఆయన దూరదృష్టి లేని భక్తుడికి రకరకాల సంపదలు, రాజ్యాధికారము, ఐశ్వర్యాలను కూడా ఇవ్వటం భక్తిని మాత్రమే ఇస్తాడు. వాళ్ళకి అటువంటి నిజమైనటువంటి భక్తులకి, నిజమైన ఆత్మార్పణ చేసుకునే వాళ్లకు ఐశ్వర్యాలు ఇవ్వడు. ఎందుకంటే బాగా తెలుసు ఆయన రక్షిస్తున్నాడు, నాకేమీ ఇవ్వలేదని దూషించకూడదు, అప్పుడు నువ్వు పతనం అయిపోతావు నువ్వు. కృష్ణ కృష్ణ హరే.